హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి యమ్మీ యమ్మీగా సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఇలా చేసుకున్నారంటే సింపుల్గా అలాగే ఈజీగా చక్కగా మనం ఇలాగ చేసుకున్నామంటే వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇక మనకి ఈ సమ్మర్లో చక్కగా మనకి ఇలాగ వాటర్ కంటెంట్ ఉంది కదా, ఉంటుంది కదా ఈ సొరకాయలో. ఇలాగ మనం తీసుకున్నామనుకోండి మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి చక్కగా మనం ఇలాగ చేసుకొని తీసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకుని దీంట్లోకి ఒక 1½ కరేట వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని, ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకొని కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెంసేపు అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ నేను ముందుగానే సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకో సైడు ఇంకెక్కడ నేను కొంచెం చింతపండు తీసుకున్నానండి. తీసుకుని వాటర్ యాడ్ చేసి ఇంకా ఇలాగ చింతపండు రసానికి రెడీ చేసుకోవాలి. ఇలాగ సొరకాయ ముక్కలు కూడా కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ చింతపండు రసం వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే దీంట్లోకి కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకోవాలండి. కలుపుకొని చక్కగా దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు కుక్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. కారం కూడా వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకొని మరి కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇలాగ కుక్ అయ్యేటప్పుడు ఇక ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం బెల్లం వేసానండి. ఇలా బెల్లం వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం చేసే ఈ సొరకాయ పులుసు. ఇలాగ వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి అప్పటికప్పుడు రెడీ చేసిన ఈ వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలాగ వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల మరింత టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది మనం చేసే ఈ సొరకాయ పులుసు. అలాగే దీంతోపాటు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకోవాలండి. కలిపేసుకొని మరొకసారి ఇంకా కొంచెంసేపు అలాగ ఉంచుకొని కుక్ అవ్వనివ్వాలి. చాలా బాగుంటుందండి గుమగుమలాడుతూ మంచి స్మెల్తోటి ఈ సొరకాయ పులుసు. ఇంట్లోని వారందరూ కూడా ఇలా చేసి పెట్టారంటే చక్కగా ఇష్టపడతారు. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, యమ్మీ యమ్మీగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇక అంతేనండి, మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి యమ్మీ యమ్మీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.